మనం ఈ వీడియోలో కోల్డ్ స్టోరేజ్లో ఎంత మిర్చి ఉందనే విషయము 20వ తారీఖు 3వ నెల 2021 వరకు ఈ డేట్ వరకు ఏ కోల్డ్ స్టోరేజ్లో ఎంత మిర్చి దాసి ఏసీలో పెట్టారో, రైతులు ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయో, టోటల్ ఎంత మొత్తంలో మన ఏసీలలో కాయ దాచారో ఈ వీడియోలో మనం చూసేద్దాం. అంతకన్నా ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్. ఈ వీడియో మనం స్టార్ట్ చేసే ముందు ఏ ధర పెరుగుతుందా లేదా అని చాలామందికి డౌట్స్ ఉన్నాయి. మరి మీరు గమనించినట్లయితే తాలగాయకు రేటు అలాగే ఉంటుంది, కానీ మన మంచికాయకు పెరుగుతూ తగ్గుతూ ఉంది. సో దీనిని బట్టి అర్థం చేసుకోండి అందరూ కూడా పెరుగుతుందా లేదా అని చెప్పేసి. ఇప్పుడు మనము కోల్డ్ స్టోరేజ్లలో ఏ కోల్డ్ స్టోరేజ్లో ఎంత మొత్తంలో దాచిపెట్టారో అనేది మనం చూసుకున్నట్లయితే, సాయి మిత్ర కోల్డ్ స్టోరేజ్ 58,000 బ్యాగులు, సాయి కోల్డ్ స్టోరేజ్ 32,000 బ్యాగులు, సాయి ప్రియ కోల్డ్ స్టోరేజ్ 51,000 బ్యాగులు, సాయి లీలా కోల్డ్ స్టోరేజ్ 35,000 బ్యాగులు, ఆదిలక్ష్మి కోల్డ్ స్టోరేజ్ 30,000, కృష్ణ సాయి కోల్డ్ స్టోరేజ్ 51,000 బ్యాగులు, కిన్నెర కోల్డ్ స్టోరేజ్ 66,000 బ్యాగులు, సంగం చైతన్య కోల్డ్ స్టోరేజ్ 65,000 బ్యాగులు, ఖమ్మం కోల్డ్ స్టోరేజ్ 20,000 బ్యాగులు, వైష్ణవి కోల్డ్ స్టోరేజ్ 75,000 బ్యాగులు, గాయత్రి కోల్డ్ స్టోరేజ్ 5,000 బ్యాగులు, విజయకృష్ణ కోల్డ్ స్టోరేజ్ 1,000 బ్యాగులు. ఇంత మొత్తాన మనము ఏసీలలో కాయం దాయడం అనేది జరిగింది. ముదికొండలో 9,000 బ్యాగులు, అల్లిపురంలో 40,000 బ్యాగులు, లక్ష్మీపురంలో 84,000 బ్యాగులు, వెంకటాయపాలెంలో 45,000 బ్యాగులు, సాయివాసవిలో 35,000 బ్యాగులు, గీతాలో 70,000 బ్యాగులు, న్యూ కిన్నెరలో 9,600, అక్షరాలో 23,000 బ్యాగులు, మొత్తం ఖమ్మం కోల్డ్ స్టోరేజ్ బ్యాగ్స్ అన్నీ కలిపి 8,05,100 బ్యాగుల వరకు కోల్డ్ స్టోరేజ్లలో దాయడం అనేది జరిగింది. సో ఇంత మొత్తాన మనం కోల్డ్ స్టోరేజ్లలో వేసుకుంటాం అంటే చాలామందికి రైతులకు రేటు పెరుగుతుందా లేదా అనే విషయం చాలామందికి అనుమానం కలిగిస్తుంది. పచ్చికాయ అమ్మితే తూకం ఎక్కువ వస్తుందని చాలామంది రైతులు అమ్ముతున్నారు, కానీ మనం దగ్గర నుంచి కొన్న సరుకు ఏదైతే ఉందో అదంతా తీసుకువెళ్ళి మళ్ళీ ఏసీలలో పెట్టి ధర పెరిగినప్పుడు అమ్ముకోవడం అనేది జరుగుతుంది. సో దయచేసి రైతులు ఎవరైనా ఉంటే ఇది వాళ్ళ ఆలోచనలు పెట్టుకొని తర్వాత నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. రైట్ పెరుగుతుందా లేదా అనే విషయం అయితే చాలామంది వరకు అయితే ఈ మధ్యలో కాయ బాగా వస్తుంది కాబట్టి శివరాత్రి ఉగాది టైంలో కొంచెం తగ్గుతుందని చెప్పారు. అండ్ తర్వాత రేటు పెరిగే సూచనలు ఉన్నాయని రేటు పెరగొచ్చని సూచనలు ఉన్నాయని చెప్తున్నారు నిపుణులు. అండ్ అలాగే చూసారు కదా ఏ కోల్డ్ స్టోరేజ్లో ఎంత మొత్తంలో మన ఏసీ కాయను దాయడం అనేది జరిగిందో. సో దయచేసి దీన్ని బట్టి రైతులు ఎవరైనా కాయని అమ్మాలా లేకపోతే ఏసీలో వేయాలా, రేటు పెరుగుతుందా లేదా అనే దానికి నేనైతే సమాధానం దొరికిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే, కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. రైతుల కోసం ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే నేను ఖచ్చితంగా మీరు కామెంట్ చేసి నేను అప్డేట్ చేస్తాను.